వెల్కమ్ టు ఏసీటి న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు జగన్ సర్కార్ కట్టుబడి ఉంది. మంత్రి వెల్లంపల్లి ఉద్ఘాటన. జిల్లాపై కరుణ చూపిన కరోనా. తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు. జోరుగా చినవాల్తేర్ శ్రీ చిన్నకనక మహాలక్ష్మి ఆలయ మరమ్మత్తు పనులు. 31 లక్షలతో ఆలయ అభివృద్ధి. అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు. వార్డు వాలంటీర్లకు జేసీ వేణుగోపాల్ హెచ్చరిక. కొనసాగుతున్న అల్పపీడనం. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేవాలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం తగిన పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాలపై దాడులు జరగకుండా అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుంటూ దేవాలయ భూముల పరిరక్షణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో దారుణంగా కూల్చేసిన దేవాలయాలను యథాస్థానంలో పునర్నిర్మాణం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సార్, ఈ ప్రభుత్వం వచ్చాక ఏ సింహాచల భూమి కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు సార్. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి, వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మాత్రం ఏ ఒక్క గజము కూడా అన్యాక్రాంతం కాలేదు. ఏది కూడా సింహాద్రి అప్పన్న భూములు కాపాడమే మా లక్ష్యం. ఏదైతే ఈ ప్రభుత్వం మీద రాజకీయ కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఎదుర్కొనే విధంగా ముందుకెళ్లాలని చెప్పి అనుకోవడం. ఎందుకంటే మీరు గత 2014 నుంచి 2019 వరకు పరిపాలన చూడండి, ఈ 15 నెలల పరిపాలనలో ఏ విధంగా మార్పులు చేసామని కానీ, కాకపోతే కొంత రాజకీయ కుట్రలతో ప్రజల్ని అయోమయం చేసే విధంగా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలన్నీ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే హిందూ దేవాలయం మీద దాడి ఉందో దాని మీద అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తూ వాటి పునరావృతం కాకుండా అదేవిధంగా అన్యాక్రాంత భూముల్ని కూడా వెనక్కి తీసుకునే విధంగా భూముల్ని పరిరక్షించే విధంగా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పరిపాలన చేస్తుందని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ, గ్రామాలకు కూడా ముఖ్యమంత్రి గారు కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో వాగ్దానం చేయాలనే ఉద్దేశంతోనే ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేశాము. హైకోర్టు నుంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, రాగానే తప్పకుండా పంచగ్రామాల సమస్య జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వీళ్ళందరికీ కూడా సమస్య పూర్తిగా కూడా పరిష్కారం అవుతుంది. జిల్లాపై కరోనా కనికరించింది. కేసులు, మరణాలు నమోదులో స్పీడ్ తగ్గించింది. దీంతో నగర జిల్లావాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా 150 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47516కు, మృతుల సంఖ్య 365కు చేరింది. జిల్లాలో కరోనా కేసులు, మరణాలు తగ్గాయి. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ విజృంభణ తగ్గడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. తాజాగా 150 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47516కు, మృతుల సంఖ్య 365కు చేరింది. 42841 మంది డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 4306 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ రక్షణా చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. సిబిఐ డౌన్ చిన్నవాల్తేర్ కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మరమ్మత్తు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేవస్థానంలో ముఖమండపం, ధ్వజస్తంభం నిర్మాణం పనులు 15 రోజుల కిందటే చేపట్టారు. చిన్నవాల్తేర్ ఓల్డ్ సిబిఐ రోడ్డులో కొలువుదీరిన శ్రీ చిన్నకనక మహాలక్ష్మి అమ్మవారు స్థానిక భక్తులతో నిరంతరం విశేష పూజలు అందుకుంటున్నారు.
కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు అమ్మవారిని కొలుస్తుంటారు. అయితే పురాతన ఆలయం కావడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా జిల్లా దేవాదాయ శాఖ 25 లక్షల నిధులు కేటాయించింది. దీనికి అదనంగా చిన్నవాల్తేరు ప్రజలు మరో 6.25 లక్షల రూపాయలను విరాళంగా సమకూర్చారు. దీంతో మొత్తం 31.25 లక్షల వ్యయంతో ముఖమండపం, ధ్వజస్తంభ నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నిర్మాణం మరమ్మత్తు పనులను దేవస్థానం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరమ్మతుల కారణంగా ప్రస్తుతం భక్తులు పక్కనే ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. మా కనకమ్మ అమ్మవారు దేవస్థానం వాళ్ళు గుడిని మొదలుపెట్టారు. మేము గ్రామస్తులందరం కలిపి 625,000 ధనసాయం చేస్తే గవర్నమెంట్ మరి దేవస్థానం దేవాదాయ శాఖ 625,000 శాంక్షన్ చేసి ఈరోజు గుడి మొదలు పెట్టేటట్టు చేశారు. గజస్తంభం అవన్నీ 15 రోజులైంది రీసెంట్గా స్టార్ట్ అయ్యి దసరా కల్లా మా గుడిని కొంచెం బేగా డెవలప్ చేసి తయారు చేసి ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటామని మేము అనుకుంటున్నాం. ఈ అమ్మవారు అసలు అన్ని గుళ్ళ కంటే ఈ అమ్మవారికి కొంచెం చాలా మంది భక్తులు బయటను కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ మా ఊరు ఇదేంటో తెలియదు కానీ అన్ని గుళ్ళు డెవలప్ అయ్యే ఈ గుడి ఒకటి డెవలప్ అవ్వలేదు. ఈ గుడి కోసం చాలా మంది ప్రతి వాళ్ళు గ్రామస్తులు ప్రతి వాళ్ళు చాలా బాధపడేవారు. గుడి జరగట్లేదు, గుడి జరగట్లేదు, గుడి జరగట్లేదు అని. ఈ రోజుకి మాకు అంటూ టైం వచ్చింది. అది గవర్నమెంట్ సాయం చేసిందో తెలియదు, దేవాదాయ శాఖ సాయం చేసిందో తెలియదు. ఈ రోజు మా గుడి స్టార్ట్ అయ్యింది. కొంచెం త్వరగా అయిపోతే మేము అందరం కలిసి హ్యాపీగా ఉంటాం సార్. సెంటిమెంట్ అంటే నమ్మే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది సార్. చాలామంది నమ్ముతారు. నమ్మే ఇప్పుడు ఇంతవరకు వెళ్ళి వచ్చిందంటే అందరూ నమ్మబట్టి ఈ గుడి ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఎవరి మట్టుకాలు ఉంటే మాత్రం గుడి నాకు తెలిసి స్టార్ట్ అయ్యేదే కాదు. ఇప్పుడు అందరూ గుడికి రావడం మొదలుపెట్టారు. చాలా ఇక్కడ చాలా మంది సేవ చేస్తుంటారు. అందరూ వస్తుంటారు సార్ గుడికి అప్పుడప్పుడు. నగరంలోని ఊటగడ్డ వార్డు సచివాలయాన్ని సంయుక్త కలెక్టర్ వేణుగోపాలరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించిన, పనితీరును మెరుగుపరుచుకోకపోయినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రికార్డులను సవ్యంగా నిర్వహించాలని ఆదేశించారు. పంపిణీ చేయకుండా మిగిలిన ఉన్న 15 రేషన్ కార్డులను లబ్ధిదారులకు సత్వరమే పంపిణీ చేయాలని కూడా ఆదేశించారు. ఈ సందర్శనలో జేసీ వెంట మహారాణిపేట మండల తహసీల్దార్ అప్పలరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా కోస్తా ప్రాంతాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, ఆంధ్రాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్షయపాత్ర ఫౌండేషన్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా అక్కయ్యపాలెం ఎన్జీజీ ఓఎస్ కాలనీలో జీవీఎంసీ హై స్కూల్ విద్యార్థులకు డ్రై రేషన్ కిట్స్ పంపిణీ చేసింది. అమెరికన్ టవర్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు డ్రై రేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నిష్కంచన భక్తదాస మాట్లాడారు. కోవిడ్ కారణంగా పిల్లల పాఠశాలలకు రానందున మధ్యాహ్నం భోజనం స్థానంలో ఈ డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
సాక్ష్య పాత్ర మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ స్కూల్స్కి అన్నింటిలో ఉండే పిల్లలకందరికీ మనం డ్రై రేషన్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో మనం కొందరు దాతలందరిని అప్రోచ్ చేయమండి. ఆ దాంట్లో కొందరు అగ్రి అయ్యి అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు మన ముందుకు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే 1000 కిట్స్ స్కూల్ చిల్డ్రన్స్కు స్పాన్సర్ చేశారన్నమాట. ఈ 1000 కిట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 21 డేస్ సంబంధించిన సరుకులన్నీ దాంట్లో ప్యాక్ చేయడం జరుగుతుందండి. 5 కేజీస్ ఆటా, 2 కేజీస్ రైసు, దాలు, దెన్ సాంబార్ పౌడర్, రసం పౌడర్ ప్లస్ వాళ్ళకు కావాల్సిన జాగరి కానీ అన్ని ఐటమ్స్ అబౌట్ 14 ఐటమ్స్ మనం దాంట్లో ప్యాక్ చేయడం జరిగింది. ఇవి మనం ఏం చేస్తుంటే ఎక్కడైతే మనం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఇప్పుడు స్కూల్స్ రానున్న సందర్భంగా మనం చేస్తుంటే వాళ్ళకి ఇంటికి పంపించడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే దీన్ని కుక్ చేసుకొని తీసుకోవడానికి వీలవుతుందన్నమాట. ఇది ఎందుకు చేస్తున్నారంటే సో దట్ వాళ్ళకి ఆ హైజీన్ క్యాండిడేట్ ప్లస్ ఈ ప్రోటీన్ సిస్టమ్ని మనం కంటిన్యూ చేసి ఎందుకంటే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇప్పుడు జరగడం లేదు, ప్లస్ ఓన్లీ డ్రైరేషన్ ఇస్తున్నాం కాబట్టి మనం కుక్కుడు మీల్ బదులు డ్రైరేషన్ కిట్స్ అక్షయ ద్వారా డోనర్స్ ద్వారా ఈ సాయం చేయడం జరుగుతుంది అన్నమాట. మా ఉద్దేశం ఏంటంటే మున్ముందు ఇంకా ఎక్కువ మందికి చేయాలని కూడా మనం ఎంతో ప్రయత్నిస్తాం అన్నమాట. చాలామంది డోనర్స్ ఫ్రంట్కి వస్తున్నారు, వాళ్ళు కూడా డిసైడ్ చేశారు, బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మా డిజైన్ ఏంటంటే ఎంటైర్ 35,000 చిల్డ్రన్స్కు మనం ఈ కిట్స్ ఏదో విధంగా సమకూర్చాలని మనం తోడ్పడుతున్నాం అన్నమాట. సో దానికి అనుగుణంగా విద్యాశాఖ డిఈఓ గారు కూడా చాలా ప్రోత్సాహంతో మాకు పర్మిషన్స్ ఇచ్చి మీరు పిల్లలకు చేయండి అనే ఉద్దేశంతో మనం దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కరోనా పాజిటివ్ వచ్చిన గిరిజన గ్రామం లక్ష్మీపురం ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ రాజేష్ చావుకి కారణమైన పై అధికారులపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాజేష్ చావుకు బాధ్యులైన రీజనల్ మేనేజర్ లలిత, హెచ్ఆర్ ఠాగూర్ల చర్యలను ఖండిస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు బూసి వెంకటరావు, కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ రాజేష్ కరోనా బారిన పడినా పాజిటివ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సెలవు ఇవ్వకుండా చావుకి కారణమయ్యారన్నారు. అధికార దర్పంతోనే ఒక దళిత ఉద్యోగి చావుకి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చింతాడ సూర్యం, జి రాంబాబు, ఐడిబాబు, బోని కృష్ణ, ఆర్పి రాజు తదితరులు పాల్గొన్నారు. జ్వరం వచ్చి ఆ లక్షణాలతో బాధపడుతూ తన పై అధికారులని సెలవు కోరాడు. ఇది 20వ తారీఖు నుండి జరుగుతుంది. 25వ తారీఖుని సెలవు అడిగాడు. 25 నుండి 31 వరకు కూడా ప్రతిరోజు కూడా నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, నేను ఆసుపత్రికి పోవాలి, కరోనా వచ్చింది, నాకు సెలవమని చెప్పి ఆ పై అధికారి రీజనల్ మేనేజర్ని, హెచ్ఆర్ మేనేజర్ని ఇద్దరిని పదే పదే అడిగినప్పటికీ వాళ్ళు కక్షపూరితంగా వేధింపులతో సెలవు నిరాకరించారు. ఇది ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలకి వ్యతిరేకం. ఇవాళ మనం అందరం పక్కపక్క నిలబడి మాస్క్ పెట్టుకోకపోతేనే అది పెద్ద నేరం. ఒక కరోనా సోకినటువంటి వ్యక్తిని 10 మందిల మధ్యలో ఉంచటం, బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అందించమని చెప్పడం, ఆయన ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా ఆసుపత్రికి వెళ్ళనవకం ఉండటం, ఇది అత్యంత దుర్మార్గం. ఇదే సందర్భంలో మేము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం, రాజేష్ పిట్టా రాజేష్ అనే అతను దళిత ఉద్యోగి, ఆ పరివారు ఇద్దరు అధికారులు కూడా అగ్రవర్ణాలకు చెందినవారు. అయితే బ్యాంకులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి, బ్యాంకు ఉద్యోగస్తులకి ఏంటి బాగున్నారు అని మనం అనుకుంటున్నాం. బాగుంటాయి, వాళ్ళ జీతాలు బాగుంటాయి, వాళ్ళ ఫెసిలిటీస్ బాగుంటాయి, కానీ అక్కడ కూడా దళితుల మీద మానసిక షాప్ పెడుతూ ఉన్నారు. ఇది ఈరోజు పిట్టా రాజేష్తో కా సరిపోలేదు, ఆగదు, గతంలో కూడా చాలా జరిగినాయి. ఈ బ్యాంక్ మేనేజర్లు హుక్కును జారీ చేసి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్లు హక్కును యూనియన్స్ కలిపి ఒకటైపోయి ఎస్సీల్ని ఎస్టీల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. గతంలో చాలామందిని 10 రూపాయలు తక్కువైంది కూడా తక్కువైందని చెప్పి సస్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే కోట్లాది రూపాయలు మాయ చేసిన సరే ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా బ్యాంకుల్లో కనబడుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి బ్యాంకు కుంభకోణాలు, బ్యాంకు నుంచి దోపిడీలు, అంటే ఒక వ్యాపారాల నిమిత్తం పెట్టుకొని దోపిడీ చేయడం, విదేశాలు పారిపోవడం, అలాంటిది ఒక దళితుడు ఒక బ్యాంక్ ఉద్యోగం చేస్తూ 36 సంవత్సరాలు అలాంటి వ్యక్తికి కరోనా వచ్చిందని చెప్తే సెలవు ఇవ్వకపోవడం డి లలిత గారు, ఠాకూర్ గారు కావాలని చేసింది. అయితే బ్యాంక్ ఏముంటుందంటే
కరోనా వచ్చి చచ్చిపోయిందండి. కరోనా వచ్చి చిన్న జ్వరం వస్తేనే ఆఫీసులు రానివ్వట్లేదు. మరి ఈయన బ్యాంకులో పనిచేసేటప్పుడు ఎంతమంది అక్కడ బ్యాంకు వచ్చారు, ఎంతమందికి కరోనా అంటించింది ఇవిడ? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతూ తీరం దిశగా వస్తున్నాయి. ఆర్కే బీచ్ వద్ద సముద్రపు నీరు రోడ్డుకు అత్యంత సమీపంగా వచ్చింది. ఈ ఏడాది వర్షాకాలంలో తొలిసారిగా సముద్రం ముందుకొచ్చింది. బీచ్లో ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు చెప్పారు, అలల ఉధృతి తగ్గేంత వరకు తమ వ్యాపారాలకు ఇబ్బందికరమేనని వాపోతున్నారు. ప్రశాంత సాగరుడు ఉగ్రుడై ముందుకు రావడం ఆందోళన కలిగిస్తోందని సందర్శకులు చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఋతుపవనాలు బలంగా ఉండడం వల్లే అలల ఉధృతి పెరిగి ఇలా సముద్రపు నీరు ముందుకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. దేవాలయాల్లో జరిగిన ప్రమాదాలను అవకాశంగా తీసుకుని కొందరు ప్రభుత్వంపై రాజకీయ కుట్ర సాగిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా వైసీపీ ప్రభుత్వం నడుచుకుంటోందని, ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి అన్ని మతాలు సమానమే అని తెలిపారు. అన్ని మతాల కులాల వర్గాలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని ఉద్ఘాటించారు. ఏదైనా కానీ ఈ ప్రభుత్వం అయితే మాత్రం హిందువుల మనోభావాలకు ఎక్కడ కూడా దెబ్బతీయకుండా హిందువుల మనోభావాలు కాపాడుకుంటూ, అదేవిధంగా దేవాలయాలను పరిరక్షించుకుంటూ, దేవాలయాల ఆస్తులను పరిరక్షించుంటూ, ప్రతి ఒక్కరికి భక్తుడికి కూడా చక్కటి దర్శనం కానీ వారి మనోభావాలు కాపాడే విధంగా ముందుకెళ్తాం తప్ప ఎవరిని కానీ ఇక్కడ తక్కువ చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వం అయితే కాదు. కృష్ణ పుష్కరాలకి అని వంకతో పుష్కరాలకి సంబంధం లేకుండా కూడా చాలా గుళ్ళు చంద్రబాబు ప్రభుత్వం, ఆ రోజు బీజేపీ కావచ్చు, జనసేన కలిసి వాటిని దుర్మార్గంగా కూల్చేయడం జరిగింది. వాటి మీద ఇప్పటికే మేము ఎక్కడ వాటిని నిర్మించాలి, ఎందుకంటే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది, జనరల్గా మన 18 ఓపెన్ అయిపోవాల్సింది, కొంత టైం డిలే అయింది కాబట్టి అది ఓపెన్ అయిపోయిన వెంటనే కొన్ని గుళ్ళు యథా స్థలంలో పెట్టాలనేది ఆల్రెడీ ప్రైమరీ ఎంక్వైరీ కూడా చేసుకున్నాము. అదేవిధంగా మిగతా టెంపుల్స్ని అక్కడ ఏమన్నా సైటు ఆక్యుపై ఉంటాయి కానీ వాటిని పక్క ప్రాంతాల్లో, అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి కూడా వారికి ఆర్థికంగా సహకారం చేసి వాటి అన్నిటి కూడా పునరుద్ధరించాలనేది ఈ ప్రభుత్వం ఒక ఆలోచన. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు హిందూ గోళ్ల మీద ఏ విధంగా దాడి చేశారో మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. దానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ దేవాలయాలను కూడా పునర్నిర్మించాలని చెప్పని భావంతో ముందుకెళ్తుంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఆ యొక్క మాట కూడా మీరు వింటారు. సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే అతను ఏ కులానికో ఏ మతానికో చెందిన వ్యక్తిగా మనం ఎవరు కూడా భావించాల్సిన పని లేదు. అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా చూసేవాతనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు. అంతే తప్ప దాన్ని కూడా రాజకీయం చేసి చంద్రబాబు లాంటి దుర్మార్గులు చాలామంది ఉంటారు. కాళ్లకి బూట్లు వేసుకుని భగవంతుని దర్శనానికి వెళ్లిన వ్యక్తుల తమకి సాంప్రదాయాలు నేర్పేది అంటూ టీడీపీ నేతల్ని ఉద్దేశించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడతారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేవాలయాల్లో అనేక సాంప్రదాయాలు ఉంటాయని, వాటిని టీడీపీ ప్రభుత్వ హయాంలో వారు పాటించారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి హిందువుల మీద ప్రేమ లేదని, ట్విట్టర్లో ఆయన చేసే వ్యాఖ్యలని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాయకులు మాట్లాడితే రాజకీయమే మాట్లాడతారు. ఇంతకుముందు గతసార్లు ఎన్నిసార్లు జరిగింది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క దేవాలయం బట్టలే కాదు, సాంప్రదాయాలు చాలా ఉంటాయి. ఆ సాంప్రదాయాలు ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సాంప్రదాయాలను పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పడం అనేది పక్కన పెట్టండి. ఏదేమైనా కానీ సాంప్రదాయాలను గౌరవించే ప్రభుత్వమే మాది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. తప్పుడుగా వీళ్ళు రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఎవరు పట్టించుకోవద్దు. హిందూ సాంప్రదాయాన్ని కానీ హిందువుల మనోభావాలు కాపాడే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దైవభక్తితో వెళ్ళే వాళ్ళ గురించి కానీ ఒక ముఖ్యమంత్రి అన్ని మతాలను చూడాలి తప్ప, నేను దేవాదాయ శాఖ మంత్రి కాదు, ఓన్లీ దేవాలయాలకు వెళ్ళాలి, మీరు చర్చికి వెళ్ళకూడదు, మసీదు వెళ్ళకూడదు అని చెప్పిన వేరే పక్కన పెట్టండి. ఏదైనా కానీ అన్ని మతాలను గౌరవించే ముఖ్యమంత్రి మనకున్నారు. ఆయన మీద లేనిపోయిన చంద్రబాబు నాయుడు ట్విట్టర్స్ పట్టించుకోవద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి హిందువుల మీద ప్రేమ లేదు, హిందువుల మీద ఎక్కడ కూడా ఆప్యాయత లేదు. ఎందుకంటే మీరు చంద్రబాబు గురించి ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారు నాకు చెప్పాల్సిందే, మా ప్రభుత్వానికి కాదు, చంద్రబాబు చెప్పాలి. బూట్లు లేకుండా పూజ చేయవయా నువ్వు,
హిందువుల మనోభావాలు బాగుంటాయని చెప్పని బూట్లే చేసుకునే పూజలు చేసే పార్టీ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. తెన్నేటి విశ్వనాథం 126వ జయంతి ఉత్సవాలు 50వ వార్డు తెన్నేటి నగర్ తెన్నేటి పార్కులో జరిగాయి. వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో తెన్నేటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అలాగే పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రజాసేవలో విశ్వసనీయత కలిగిన వ్యక్తి తెన్నేటి విశ్వనాథమని పేర్కొన్నారు. మరో ఆంధ్ర జాతిరత్నంగా ఆయనను కీర్తించారు. ఈ కార్యక్రమంలో తెన్నేటి విశ్వనాథం సంఘం అధ్యక్షులు నంబాళ్ల ఈశ్వరరావు, పప్పల రామచంద్రరావు, సనపల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చాలామంది ఎస్టీవీ రమణమూర్తి యాభై వార్డులో మాధవధార తెన్నేటి నగర్ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి తెన్నేటి నగర్ మాన్యశ్రీ గౌరవనీయులు తెన్నేటి విశ్వనాథ గారి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం రాజకీయాలకు అతీతంగా నేను చేయడం అలవాటు. అందులో భాగంగా ఈ తెన్నేటి సంక్షేమ సేవా సంఘం వారు నాకు ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తెన్నేటి విశ్వనాథ్ గారి 126వ జయంతి వేడుకలను ఘనంగా చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు కేక్ కట్ చేసి గార్లెండ్ చేయడంతో పాటు పేద ప్రజలకు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాం. గౌరవనీయులు మాన్యశ్రీ తెన్నేటి విశ్వనాథం గారి మనం బాగా గుర్తించుకోవాలి. ఎందుకంటే భూ విరాళదాత, ఆయన అన్నీ వదులుకున్నారు. నిజంగా అలాంటి మహానుభావులు చాలామంది, ఆయన గురించి కొంతే తెలుసు. మద్రాసు ఆంధ్రాలో కలిసి ఉన్నప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా లోక్సభలో కూడా 4వ లోక్సభలో ఆయన ఎంపీగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు విశాఖ నగరం ఆయన గౌరవించి మన జీవీఎంసీలో కూడా ఆయనకి తెన్నేటి భవన్ అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా వారికి తపాలా బిల్లులు, ఆయన చనిపోయిన తర్వాత 5 రూపాయల తపాలా బిల్లు కూడా వారి పేరు మీద పెట్టడం జరిగింది. మనకి తెన్నేటి విశ్వనాథం గారు మంచి హృదయం, ఎందుకంటే ఆయన ఒకటే నాదుడు, ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు. అలాంటి నినాదంతో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే ప్రధాన కారకుల్లో ఆయన ఒకరు. నిజంగా అలాంటి మహానుభావులను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు 126వ జయంతి వేడుకల సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తెన్నేటి సంక్షేమ సేవా సంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన అడుగుజాడలో నేను ఎప్పుడూ నిలబడే ఉంటానని కోరుతున్నా. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు జగన్ సర్కార్ కట్టుబడి ఉంది. మంత్రి వెల్లంపల్లి ఉద్ఘాటన. జిల్లాపై కరుణ చూపిన కరోనా, తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు. జోరుగా చినవాల్తేర్ శ్రీ చిన్నకనక మహాలక్ష్మి ఆలయ మరమ్మత్తు పనులు. 31 లక్షలతో ఆలయ అభివృద్ధి. అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు, వార్డు వాలంటీర్లకు జేసీ వేణుగోపాల్ హెచ్చరిక. కొనసాగుతున్న అల్పపీడనం, రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.